ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। భగవద్గీత యథాతథం అధ్యాయం 2 అధ్యాయం పేరు గీతాసారం 5వ శ్లోకం చదువుతున్నాం. 5, 6, 7, 8, 9, 10 వరకు అనువాదం చదువుతాను. ఇవన్నీ కూడా అర్జున్ యొక్క యుద్ధ నిరాకరణకు ఇంకొన్ని కారణాలు. తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి భాష్యం చదువుతాం. గురువులైన మహాత్ముల జీవితములను పనముగా పెట్టి జీవించుట కంటేను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుకున్నప్పటికీ వారందరూ పెద్దలే, వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిల మగును. మేము వారిని జయించుటయో వారు మమ్మలను జయించుటయో ఏదో ఇతకరమైనదో ఒక తెలియకున్నాము. ధృతరాష్ట్రపుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము. అయినను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి ఇతకరమో నిశ్చయంగా తెలుపమని నేను నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం కావింపు. ఇంద్రియములను శోషింపజేయుచున్నటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గము నేను గాంచలేకున్నాను. దేవతల సర్వాధిపత్యం వలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరిత్రిపై సాధించను ఈ శోకమును నేను తొలగింపజాలను. సంజయ వాచేది. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధంగా పలికి శ్రీకృష్ణుడితో, గోవింద నేను యుద్ధముని చేయమని తెలిపి మౌనమును వహించను. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచ్చు శ్రీకృష్ణుడు ఇరు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లనెను. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానితాంచ. మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో 4వ శ్లోకంలో అర్జునుడు చెప్తూ ఉన్నాడు ఇక ఈ అంటే ఎప్పుడైతే కృష్ణుడు 3వ శ్లోకంలో చెప్తా నువ్వు నపుంసకత్వంకు లొంగకము, నువ్వు యొక్క తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని నువ్వు విడనాడు, దానికి సమాధానంగా అర్జునుడు చెప్తున్నాడు. ఓ శత్రు సంహారక మధుసూదన, ఓకే ఇక్కడ నాకు నపుంసకత్వం కాదు వీళ్ళను వధించడం. నాకు ఇక్కడ సమస్య ఏమంటే భీష్ముడు ద్రోణుడు వంటి వాళ్ళని ఎట్లు ఈ యొక్క బాణులతో చంపాలి, వాళ్ళని ఎట్లా ఎదుర్కొనాలి. ఈ వీళ్ళంతా కూడా మహాత్ములు, వీళ్ళు గురువులైనటువంటి యొక్క మహాత్ములు వీళ్ళు. సో వీళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టడం కంటే నేను భిక్షమెత్తేనా నేను అది ఉత్తమమైందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ యొక్క ప్రాపంచిక లాభం కోసం నేను కోరుకున్నా సరే, బట్ వాళ్ళ పెద్దలు వాళ్ళని వధిస్తే అంతా కూడా పూర్తిగా రక్త పంకిలం అవుతుంది. ఈ యొక్క సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో వచ్చేటువంటి యొక్క రక్తం సెలయేలలాగా ప్రవహిస్తూ ఉందన్నమాట. కొన్ని లక్షల మంది, కోట్ల మంది సైన్యం నదుల్లాగా వెళ్తూ ఉందన్నమాట దానిలోంచి వచ్చేటువంటి రక్తం. సో అది ఇక్కడ అర్జున్ చెప్తున్నాడు. శాస్త్రాదేశం అనుసరించి ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజించవచ్చును. సో ఎవరైతే ఇక్కడ శాస్త్రాల యొక్క ఆదేశాలను అనుసరించకుండా అయితే ఘోరమైనటువంటి కార్యాలు పాల్పడతారో అట్లాంటి యుక్తాయుక్త జ్ఞానం కోల్పోయినట్టు గురువును త్యజించవచ్చును.
అక్కడ శుక్రాచార్యుడు ఎప్పుడైతే బలిమహారాజుకు శాస్త్రానికి వ్యతిరేకంగా ఆదేశం ఇస్తారో, సో అప్పుడు బలిమహారాజు శుక్రాచార్యని త్యజించడం జరుగుతుంది. ఆ యొక్క సన్నివేశం కూడా ఈ యొక్క శ్లోకం వస్తుంది. దుర్యోధన్ నుండి ఆర్థిక సహాయం పొందుచుండుట చేత భీష్మ ద్రోణులు ఇరువురును అతని పక్షమున వహింపవలసి వచ్చినది. కానీ కేవలం అట్టి ఆర్థిక కారణముల చే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది. చూడండి ఇక్కడ ధర్మం. సో ఆర్థిక సహాయం కోసం అధర్మం పక్షాన ఉండకూడదు. సో ఇది నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఇట్టి పరిస్థితుల్లో వారు గురువులుగా తమ గౌరవం కోల్పోయిరి. అయినను వారు తనకు గౌరవింపదగిన పెద్దలేలని వారిని సంవరించి భౌతిక లాభములను అనుభవింపదలచో రక్తసిక్తమైన వాటి అనుభవించడే అర్జునుడు భావించెను. ఇంకొక శ్లోకంలో వివరించబడింది, ఎవరైతే గురువులు ఉంటారో ప్రామాణిక గురువులు, వాళ్ళు ఒకవేళ నియమ నిబంధనలు అనుసరించినప్పటికీ, అంటే ఒకవేళ వాళ్ళు పతనం చెందినప్పటికీ వాళ్ళను అగౌరవపరచకూడదు. వాళ్ళని వదిలివేయచ్చు, వాళ్ళని వదిలివేయచ్చు, కానీ వాళ్ళని అగౌరవపరచకూడదు. సో అందుకే ఇక్కడ అర్జున్ యొక్క కారణం ఏమంటే, ఒక విధంగా వాళ్ళు గౌరవాన్ని కోల్పోయారు, ఆ విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన వాళ్ళ పక్షాన యుద్ధం చేసి, కానీ వాళ్ళు పెద్దలు, వాళ్ళు గౌరవించదగినటువంటి వాళ్ళు అయినను, అందుకని ఇక్కడ కారణం అయినను వారు తమకు గౌరవింపదగిన పెద్దలేలని వారు సంవరించి భౌతిక లాభం అనుభవించినప్పటికీ ఈ యొక్క రక్తసిక్తం అనేది రక్తం ద్వారానే అవుతుంది. సో అట్లాంటి నాకు అనుభవించాలనేసి ఆసక్తి లేదని చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు. భీష్ముడు యుధిష్ఠిరుడితో చెప్తున్నాను, మ్యాన్ ఈజ్ ఏ స్లేవ్ టు వెల్త్ బట్ వెల్త్ ఈజ్ నో వన్స్, ఐఎమ్ బౌండ్ బై వెల్త్ టు కౌరవాస్. మహాభారతంలో ఉంటుంది 6:41-36. సో భీష్ముడు యుధిష్ఠిరుడితో అంటున్నాడు. సో ఇక ధనానికి ఈ మనిషి బానిస అవుతాడు, కానీ ధనం లేదా సంపద ఎవరి బానిస కాదు. సో ఇక కౌరవుల యొక్క సంపదకు నేను బంధించబడిపోయానని చెప్తాను. సో ఇక్కడ అర్జున్ యొక్క ఇంకొక వాదన ఏమంటే, విశ్వనాథ చక్రవర్తికి చెప్తున్నారు, ఓకే నేను ఇప్పుడు భిక్ష చేస్తున్నాను, ఒక విధంగా నా యొక్క వంశానికి అపకీర్తి అవుతుంది, కానీ అది అశుభాన్ని తీసుకొని రాదు, ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కూడా అశుభాన్ని తీసుకొని రాదు. వన్ షుడ్ రిజెక్ట్ గురు హూ ఇస్ ప్రౌడ్, డస్ నాట్ నో ప్రాపర్ బిహేవియర్, హూ బికమ్స్ ఎంగేజ్డ్ ఇన్ సిన్ఫుల్ లైఫ్, ఫర్ దే ఆర్ గ్రేట్ సోల్స్, వాట్ ఫాల్ట్ ఈస్ దేర్ ఇన్ భీష్మ, హూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద టైమ్ అండ్ లస్ట్. యాక్చువల్లీ భీష్ముడు చాలా చాలా శక్తివంతమైనటువంటి వాడు. ఒక భీష్మ అంటేనే ఆయన మహాజనుడైన, తర్వాత ఆయన ఈ యొక్క కామాన్ని జయించి ఇక్కడ నైష్టిక బ్రహ్మచారి ఉండడం చాలా గొప్పది, చాలా మహానుభావుడు అనమాట. సో ఇక్కడ ప్రభుపాలర్ భాషల్లో ఆ క్షత్రియులు ఏమంటే భిక్షాన్ని తీసుకోకూడదు, భిక్షాన్ని అర్థించకూడదు, అది వాళ్ళ యొక్క ధర్మం కాదు. తర్వాత శ్లోకం, మేము వారిని జయించుటయో వారు మమ్మలను జయించుటయో ఏదో హితకరమైనదో తెలియకున్నాము, లేదా రాష్ట్రపుతులను చంపి మేము జీవింపవాంచింపం, ఆయనను వారి ఇరువురు యుద్ధమున మాదిట నిలిచిన. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఇప్పుడు అర్జున్ యొక్క సందిగ్ధావస్థ ప్రారంభమైంది, ఇండెసిషన్. సో ఎట్లా అసలు ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నా, జయించడా లేదంటే ఏది హితకరం, ఏది మంచిది, ఏది శ్రేయస్సు, ఏది ప్రేయస్సు అర్థం కాకుండా ఉన్నా. క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను అనవసరమైన హింసకు కారణమగుచు యుద్ధము చేయవలన లేక యుద్ధము త్యజించి భిక్షార్థంతో జీవించవలన అన్నది అర్జునుకి తెలియకున్నది. సో ఒక విధంగా క్షత్రియుడు అంటే యుద్ధం చేసిన ధర్మమైనది, లేదంటే దాన్ని త్యజిస్తే భిక్షార్థం చేయాలి, ఇవి రెండు ఆయన సందేహంలో ఉన్నారన్నమాట. దీని ధర్మ సందేహం అంటారు. అతడు శత్రువులను జయింపలేకున్నచో భిక్షాటనే అతనికి జీవనోపాధి ఇవ్వను. సో ఒకవేళ ఇంకా శత్రువులు జయించకుండా ఇంకా ఏముంది, వేరే అవకాశం ఏం లేదు, ఇంకా ఎట్లా మెయింటైన్ చేసుకుంటాడు.
ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళు పోషణ చేసుకోవాలా, ఊరికే రాదు. ఆ యొక్క దేహం ఉంది కాబట్టి పోషణం, దీనికి ఆహారం కావాలా, నివాసం కావాలా, భార్య పిల్లలను చూసుకోవాలా, పోషణ అనేది అవసరం. పోషణ దానంతలది రాదు. సో అప్పుడు ఏదో ఇక ఏదో ఒక వృత్తి ద్వారా యొక్క పోషణ అనేది అవసరం. మరి ఎలా అట్లే విజయమును నిత్యంగా లభింపగలదని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరు పక్షంలో ఎవరైనా విజయం సాధించవచ్చును. సరే, మనకు రాజ్యం వస్తుందంటే కూడా మరి ఎక్కడ విజయం వస్తుంది? ఒకవేళ తమ పక్షమునకే విజయం లభించిన, తమ పక్షమే ధర్మసమ్మతమైన ధృతరాష్ట్రుని పోతులు యుద్ధమును మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితుల్లో అది వారికి మరొక విధమైన పరాజయమే. ఈ భావములన్నయ్యూ అర్జును గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియులపై పూర్తి నియంత్రణ గలవానిదిగా స్పష్టంగా నిరూపించవచ్చును. సో ఇది మామూలు వ్యక్తికి ఇవన్నీ రావు. సో కృష్ణ యొక్క భక్తుడైన తర్వాత ఆయన మనస్సు ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి వ్యక్తి, ఇంద్రియాలు అంటే ఇంద్రియాలంటే ఉదాహరణకు ఆయన అర్జునుడు స్వర్గంలో వెళ్ళినప్పుడు ఊర్వశి ఆయన ఆయన దగ్గరకు వచ్చి అడుగుతుంది అనుభవించమనేసి. స్వర్గంలో అది ఒక విధంగా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రభుపాల హెవెన్లీ ప్రాస్టిట్యూట్స్, స్వర్గంలో ఉన్నటువంటి వేశ్యలు వాళ్ళు. ఆయన కానీ అర్జునుడు ఆయన ఏమని చెప్తాడంటే, నువ్వు నాకు తల్లిలాగా, అక్కడ వంశం ప్రకారం ఆమె తల్లి అవుతుంది, నేను నిన్ను తల్లిలాగా భావించాను. సో నేను నిన్ను నీ యొక్క కోరిక తీర్చాలని చెప్తాడు అర్జునుడు. ఎందుకంటే యొక్క వీళ్ళంతా ఉండేటువంటి వీళ్ళందరూ కూడా స్వర్గంలో ఉండేటువంటి అప్సరసలకు వాళ్ళకు యాక్చువల్గా ఎన్నో ఇందులు వాళ్ళు చూసుంటారు. ఊర్వశిగా మళ్ళీ కూడా ఎన్నో ఇంద్రులు చూస్తుంటారు. ఎంతోమంది ఇంద్రులు వాళ్ళపైన ఆకర్షణ చెందుతూ ఉంటారు, దేవతలు ఆకర్షణ చెందుతూ ఉంటారు. సో వాళ్ళకి యాక్చువల్లీ విరక్తిగా ఉంటుంది. కానీ ఆమెనే స్వయంగా వచ్చి, అంటే వాళ్ళు వీళ్ళ ఎంబడి పడతారు, కానీ ఆమెనే స్వయంగా వచ్చి అర్జున్ని కోరుకుంటుంది. సో అయినా సరే ఆయన ఇంద్రియ నిగ్రహంతో దాన్ని నిరాకరిస్తాడు. సో దాన్ని బట్టి మనం చూడవచ్చు అర్జునుడు ఎంత నియంత్రణ కలవాడనేసి. రాజవంశమును జన్మించడను భిక్షాటంతో జీవించవాలని వాంఛించడం అతని వైరాగ్యమునకు మరొక నిదర్శనము. సో అది అంత సులభం కాదనమాట. రాజవంశం అంటే ఎన్నో సౌఖ్యాలుంటాయి, స్వర్గంతో సమానంగా సౌఖ్యాలుంటాయి. ఎంతోమంది దాసీలు దాసులు ఉండేటువంటి వసతులు, తినేటువంటి ఆహారం చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సో అవన్నీ వదిలేసి జస్ట్ కేవలం భిక్షాటం చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఈ గుణములు మరియు అట్లే తమ ఆధ్యాత్మిక ఆచార్యుడైన శ్రీకృష్ణ బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధ అయినవి నిజమైన ధార్మికుణ్ణి సూచించినవి. కనుకనే అర్జునుడు ముక్తి నొందుటకు అర్జునని ఇక్కడ స్పష్టంగా నిర్ధారింపబడినది. సో ఇవన్నీ కూడా లక్షణాలు, ముక్తి నొందేటువంటి వాళ్ళ విషయాలకు లక్షణాలు. ఇంద్రియములను నియంత్రించకుండా జ్ఞానస్థితికి ఉద్ధరించబడే అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నొంద అవకాశమే లేదు. ఐహిక సంబంధంలోని ఉత్తమ గుణంలో పాటుగా అర్జునుడు పై గుణములందునూ యోగ్యుడై ఉండెను. సో ఇక ముక్తి కావాలంటే మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం కావాలి. ఈవెన్ అష్టాంగ యోగం చేసినప్పటికి కూడా, జ్ఞానులైనప్పటికి కూడా యమ నియమ ప్రాణాయామ, ఇక యమ నియమ అంటే ఇక విధి నిషేధాలు అనేది తప్పకుండా రావాల్సింది. అప్పుడే ఇక సమాధి స్థితి అనేది వస్తుంది. సో ఇంద్రియం లీగం లేనటువంటి ఒక ఆధ్యాత్మిక జీవితం అది నామమాత్ర ఆధ్యాత్మికత మాత్రమే. సో నామమాత్ర ముక్తిని మాత్రమే వాళ్ళు పొందగలుగుతారు. సో ఇంద్రియ విఘ్న అనేది చాలా చాలా ప్రాథమికమైనటువంటి యోగ్యత. తర్వాత శ్లోకం, కార్పణ్యదోషో బాతస్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యచ్చేహస్యానుచితే బ్రూహితన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. సో ఇక్కడ నా యందలి కార్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు నా స్వధర్మ విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయి తిని, ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలీతకరమో నిశ్చయంగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం కావించము. సో ఈ యొక్క శ్లోకం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ చివరికి అర్జునుడు కృష్ణుడికి గురువుగా స్వీకరించాడు.
సో మనం కూడా మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు ధర్మ సందేహాలు వస్తాయి, సందిగ్ధ అవస్థ వస్తుంది. సో అట్లాంటి టైంలో మనం గురువును ఆశ్రయం తీసుకోవాలి. సో అప్పుడే మన యొక్క మానవ జన్మ సార్థకం అవుతుంది. సో ఇక భాష్యం చాలా డీటెయిల్గా ప్రభుపాల రాస్తారు, దాని గురించి చదువుతాను. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణములగుచున్నవి. సో ఒక కలతకు కారణం ఏమంటే భౌతికమైనటువంటి యొక్క కర్మలు. ప్రతి అడుగులోను కలతలే ఎదురగుచుండును. పదం పదం యద్విపదం. కనుక జీవిత లక్ష్యం సాధించడంలో సరైన నిర్దేశమునకు ఆధ్యాత్మిక ఆచార్యాన్ని ఆశ్రయించుట అందరికీ ఉత్తమం. తస్మాత్ గురు ప్రపద్యంతే జిజ్ఞాసు అదిగా అదేనా శ్రేయోత్తమం. తస్మాత్ గురు ప్రపద్యంతే జిజ్ఞాసు శ్రేయోత్తమం. సో ఉత్తమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆధ్యాత్మిక ఆచార్యని ఆశ్రయిస్తారు. మనం వాంఛింపకున్నను కలుగునట్టి జీవితం నందలి కలతలు నుండి విముక్తిని సాధించట కొరకై ఆధ్యాత్మిక ఆచార్యని ఆశ్రయించలవనని వేదశాస్త్రం మనను ఆదేశించున్నవి. సో ఇక వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి గురువును ఆశ్రయం చేసుకోవాలి. వాటి దశలోగా తద్విజ్ఞానార్థం సగురు ఏవా అభిగచ్చేత్. సో తప్పకుండా ఆధ్యాత్మిక ఆచార్యని ఆదరించ విజ్ఞానార్థం. ఎవరి ప్రమేయం లేకుండగానే రగులు కొనడి దావాగ్ని వంటివి ఏవి ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి కలతలు. అట్టి కలతలు అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనం వాంఛింపకున్న జీవితమున కలతలు కొన్ని వాతంతతవే కలుగుచుండును. కలతలు కావాలని ఎవరు కావాలనుకోరు? డబ్బు కావాలనుకుంటారు, జాబ్ కావాలనుకుంటారు, ఇంద్రియ భోగం కావాలనుకుంటారు, కానీ కలతలు కావాలనుకుని ఎవరు కోరుకోరు? దావాగ్నిని ఎవరు కోరుకున్నారు? అయినను అది విజృంభించి మనకు కలతను కలిగించుచుండును. మనం కోరుకోకున్నా ఈ కలతలు వస్తాయి, ఇది ఇక్కడ విషయం. కనుక జీవితం నందలి కలతను పరిష్కరించుకున్నకు మనం పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకున్నకు ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మిక ఆచార్యని ఆశ్రయింపవలనని వేద విజ్ఞానము ఆదేశించుచున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరగగలుగును. సో ఆధ్యాత్మిక ఆచార్యని ఆశ్రయించడం ద్వారా అన్నీ కూడా విదితమవుతాయి, అన్నీ కూడా అవగతమవుతాయి. కనుక మానవుడు భౌతిక కలతల ఎందే ఉండిపోకుండా ఆధ్యాత్మిక ఆచార్యుని తప్పక ఆశ్రయించవలను. ఇదే ఈ యొక్క శ్లోకపు సారాంశం. శ్లోకం యొక్క ఎస్సెన్స్ ఏమంటే తప్పకుండా గచ్చేత్, తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆచార్యం యొక్క ఆశ్రయమును ప్రతి ఒక్కరూ పొందవలను. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి మనిషి మానవ జన్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ మానవ జన్మ వచ్చిందంటే ఆధ్యాత్మిక ఆచార్యం యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యం, నామమాత్ర ఆధ్యాత్మిక ఆచార్యం కాదు. లౌకికమైనటువంటి కలతలో చిక్కుపడే వాడెవరు? అసలు ఎవరికి వస్తాయి కలతలు? ఎవరు జీవితపు నందలి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకున్న జాలడు అట్టి మానవుడని చెప్పబడినది. సో ఎవరికైతే అవగాహన లేదో వాళ్లకు యొక్క సమస్యలు వస్తాయి. బృహదారణ్యకోపనిషత్తునందు కలత చెందిన మానవుడు మానవుడు ఇట్లు వర్ణించబడను. యో వా ఏతదక్షరం ఘార్గి అవిదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి సకృపణః. ఎవడు మానవునిగా క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో ఆత్మానుభూతి విజ్ఞానంను అవగాహన చేసుకునకుండా శునకం వలె మరియు మార్జాలం వలె ఎవడు ఈ ప్రపంచన వీడిపోవునో వాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచుకొనని వాడు కృపణుడు, లోభి అగును. అట్టి కృపణునికి భిన్నంగా గలవాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యలన్నింటినీ పరిష్కారమునకు ఈ మానవ జన్మను ఉపయోగించుకోనగల వివేకవంతుడు. య ఏతదక్షరం గార్గి విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతిస బ్రాహ్మణః. పైన శ్లోకం మళ్ళీ ప్రభుపాల కింద కూడా ఇచ్చాను. కొందరికి ధనం చాలా ఉంటుంది, కోట్ల రూపాయల ధనం. సో వాళ్ళు వినియోగించారన్నమాట.
వినియోగించకుండా ఏం చేస్తారు, అన్నీ కూడా ఆ ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు. సో అప్పుడు ఏమో అది ఏం ఉపయోగపడదు. అప్పుడు అప్పుడు ఎవరి పాలవుతుందో తెలియదు ఆ యొక్క ధనం. సో అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే లోభులు అంటారు వాళ్ళను. సో అదేవిధంగా మానవ జన్మ యొక్క విలువైనటువంటి యొక్క మానవ జన్మను ఎవరైతే ఉపయోగించారో వాళ్ళు కూడా లోభులే అన్నమాట, కృపణులు. కృపణులు భౌతిక బుద్ధి భావన, ఇంకా కృపణల గురించి వివరిస్తున్నారు. ఎట్లుంటారు వాళ్ళంటే భౌతిక బుద్ధి భావనతో కుటుంబము సంఘము దేశము వంటి వారి కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించు కాలంలో ఉదా చేయుచుందరు. వాళ్ళు ఎట్లుంటారంటే చాలా ఉదార స్వభావాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎట్లా సంఘాన్ని దేశాన్ని ఓ వాళ్ళకి ఎంతో దేశభక్తిలాగా, అంటే సంఘభక్తి దేశభక్తి అనాథల భక్తి, వాళ్ళు ఏదో పెద్ద ఉదారులుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ కృపణులు వాళ్ళు వాళ్ళ యొక్క సొంత మానవ జన్మ యొక్క విలువను వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. సాధారణంగా మానవుడు జాడ్యమైన దేహ సంబంధాలను అనుసరించి భార్య సంతానం ఇతర బంధువులతో కూడిన కుటుంబ జీవితం నందు ఆసక్తుడై ఉండును. ఇది సమస్య. కృపణుడైన వాడు తన కుటుంబ సభ్యులను మరణం నుండి రక్షింపగలుగునని లేక తన కుటుంబము లేక సంఘము తనను మరణం నుండి రక్షించని భావించుండును. వాళ్ళు ఒడియా బుక్ పెట్టుకోవచ్చు, భగవద్గీత చదువుతుంటే వాళ్ళకి తెలుసు. అట్టి సాంసారిక ఆసక్తి ఈయన జంతువులందును గోచరించును. అవి కూడా తమ కుటుంబపు రక్షణ బాణను స్వీకరించున్నవి. అర్జునుడు వివేకవంతుడొకడిచే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారిని మృత్యు నుంచి రక్షించవలని వాంచే తన కలతకు కారణములను ఎరగగలిగాను. యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మం అవగాహన చేసుకున్న తుచ్చమైన హృదయ దౌర్బల్యమే అతడు తన ధర్మం నిర్వర్తించలేకపోవచ్చున్నట్లుగా అవగతము చేసుకున్నాను. కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవాన్ నిశ్చయ పరిష్కారాన్ని సూచించమని అర్థించున్నాడు. సో ఇక్కడ అర్జునుకున్నటువంటి సమస్య మనందరికీ ఉంది. సో మన యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ వదిలివేసి మనం అనవసరంగా యొక్క కుటుంబానికి సంఘానికి దేశానికి పరివారానికి మనం ఆసక్తులమై ఉన్నాం. ఈ విధంగా మన యొక్క శారీరక ధర్మాన్ని మన యొక్క ఆత్మధర్మాన్ని, శారీరక ధర్మం అంటే మన యొక్క వృత్తి ధర్మాన్ని అంటే శాస్త్రం ఇచ్చిన ప్రకారంగా అవి మనం వదిలివేస్తూ ఉన్నాం. వదిలివేసి భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నాం. శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడని శరణాగతుడు శరణం వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలు అతడు ఆపదలిచాను. గురు శిష్యుల నడుమ జరిగిన సంభాషణలు మిక్కిరి గంభీరంగా ఉండను. ఎందుకంటే స్నేహంతో అంత వర్గాలు అన్నాడు, ఫ్రెండ్గా ఉంటా ఏం చెప్తే అంత దానికి వాల్యూ ఉండదు. అందుకనే గురువు శిష్యుని యొక్క సంబంధం చాలా గంభీరంగా ఉండాలన్నమాట, సన్నిహితంగా ఉండకూడదు అనమాట. జస్ట్ నేను తమ్మల కృష్ణ మహారాజ్ మెమరీస్ వింటూ ఉన్నాను. ప్రభుపాద గురువు మాట్లాడుతున్నారు, ప్రభుపాద మాట్లాడు. ఎస్ ప్రభు ఐ నో ఐ నో ఎస్ ప్రభు ఐ నో ఎవ్రీథింగ్ యు నో దెన్ వై యూ నీడ్ గురు అంటే ప్రభు ఒకసారి అరిచారంట, అన్ని నువ్వు నాకు తెలుసు అంటావు, అప్పుడు నీకు గురువు ఎందుకు? అయినో అయినో అంట అంటే అది మామూలుగా అది భాషలో వచ్చింది ప్రభు. అంతే సమల కృష్ణ అట్లా కావాలని కాదు. సో అన్నీ మనకు తెలుసు అనుకుంటే ఎట్లుంటుంది అంటే ఇంకా ఫ్రెండ్షిప్లో అట్లుంటుంది, నాకు తెలుసులే నాకు తెలుసులే. నువ్వు గురువు దగ్గర చాలా హెవీగా ఉంటుంది అంట రిలేషన్షిప్, చాలా హెవీగా. ప్రభుపాల వారు చాలా హెవీగా చాస్టైజ్మెంట్ చేసేవాళ్ళు, కొన్నిసార్లు చాలా సన్నిహితంగా మాట్లాడుతుండేవాళ్ళు. ఒకసారి తమల కృష్ణ మహారాజ్కు వివరించారు, నిన్ననే విన్నది, ఇక్కడ చూస్తున్న ప్రభు ఇది స్పిరిచువల్ స్కాయ్, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం, ఇదంతా కూడా ఆధ్యాత్మిక లోకాలు ఎన్నో అనంతంగా ఉంటాయి. గోలోకం, తర్వాత వైకుంఠం, అనంత కోట్ల లోకాలు, తర్వాత ఈ యొక్క ఏకాంశైన స్థితో జగత్, ఈ యొక్క అనంత విభూతిలో అనంత కోట్ల వైకుంఠ లోకాల్లో 1/3 వంతు ఈ యొక్క భౌతికమైనటువంటి లోకాలు, ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క లోకాల్లో అనంత విశ్వాలు ఉన్నాయి. ఆ యొక్క అనంత బ్రహ్మాండాల్లో ఒక్కొక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాల్లో మనం ఒక భూలోకంలో ఉన్నాం. తర్వాత ఇక్కడ 7 ఖండాలు, 9 వర్షాలు ఉన్నాయి. మనం భరత వర్షంలో ఉన్నాం, భరత ఖండంలో ఉన్నాం. సో దానిలో భారతదేశంలో ఒక నార్త్ అమెరికా ఉంది, ఉత్తర అమెరికా ఉంది. ఉత్తర అమెరికాలో లాస్ ఏంజలీస్ ఒక ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఉంది. సో అక్కడ ఒక పెద్ద చర్చి ఉంది, ఏదైతే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ ప్రచారం జరిగేది. అక్కడ ఒక టెంపుల్ కమాండర్ ఉన్నాడు. సో ఆయన
ఏమన్నా యా ఐఎమ్ సో ఇంపార్టెంట్. తమాల్ క్రిస్టియన్ ఒక వ్యక్తి ఉన్నాడు, నేను గొప్ప వ్యక్తిని అనుకున్నాను, గొప్ప వ్యక్తిని అనుకుంటున్నాను అనేసి ప్రభుపాల. సో తమాల్ క్రిస్టియన్ షాక్, అంటే గురువుకు శిష్యునికి ఉన్న సంబంధం అట్లుంటారు, చాలా హెవీగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉండదు, చాలాసార్లు ఫ్రెండ్లీగా మాట్లాడతారు ప్రభుపాల తమాల్ కృష్ణ మహారాజ్తో. కానీ ఇక్కడ స్నేహపూర్వకమైనటువంటి సంభాషణలతో వర్గాలన్నాడు గురు శిష్యుల మధ్యలో ఉన్న సంబంధం చాలా గంభీరంగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే గురువుకు చాలా గౌరవాన్ని ఇవ్వాలి. ఆచార్య మాం విజానీయం నావమన్యతే కరచిత్ నమత్యబుధ అసూయతే సర్వదేవమయో గురుం. సో ఇక సర్వదేవతలకు ఆయన ప్రతినిధి, ఆయన పట్ల మనం ఎట్లాంటి అసూయం చెంది ఉండకూడదు. సో గురువుని చూసినప్పుడు అలా ప్రణామం చేయాలా, గురువు గురించి సామాన్య వ్యక్తి కాదు, సాక్ష్యాధరిత్వైన సమస్త శాస్త్రం. సో అప్పుడే ఇక ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మన హృదయంలోకి వెళ్తుంది అనమాట. గంభీరమైనటువంటి సంబంధం స్నేహితుల మధ్య అంతగా ఉండదు. కనుకనే ఇప్పుడు ప్రామాణిక ఆచార్యుని ఎదుట అర్జునుడు గంభీరంగా పలుకదలిచాను. కనుకనే భగవద్గీత జ్ఞానమునకు ఆది గురువు శ్రీకృష్ణుడు కాగా దాన్ని అవగతం చేసుకున్నట్లో ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యాను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకున్న విధానం గీత ఎందే తెలుపబడినది. ఆయనను మూర్ఖులైన భౌతిక విద్వాంసును వ్యక్తి అయిన శ్రీకృష్ణునికి శరణు పొందిన అవసరం లేదని, శ్రీకృష్ణుని ఎందుగల అంతరాత్మను అజుడు అయినట్టి వాడిని శరణు వేయవలనని వ్యాఖ్యానించుండ్రు. వాస్తవములకు శ్రీకృష్ణుని అంతర్భాయములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకున్నట్టు యత్నించచ్చో అంతకంటే గొప్ప మూర్ఖుడు ఉండడు. ప్రభుపాల వారు ఈ యొక్క పుస్తకం ప్రింట్ అవ్వకముందు డాక్టర్ రాధాకృష్ణ భగవద్గీత నుంచి అనువాదాలు చదివేవాళ్ళు, మాత్రం భాష్యం చదివేది కాదు. ఎందుకంటే వేరే భగవద్గీత అప్పుడు ప్రింట్ అవ్వలేదు, మన భగవద్గీత ప్రింట్ అవ్వలేదు ప్రభుపాల వారి భగవద్గీత. సో అనువాదాల్లో ఆయన చెప్తారనమాట ఈ యొక్క రాధాకృష్ణ మన్మనాభావ మద్భక్త. సో కృష్ణుడికి శరణాగతి పొందొద్దు, అజుడు ఏదైతే ఉందో దానికి, అంటే ఒక వ్యక్తిగా ఆయన చెప్పట్లేదు అనమాట, అవ్యక్తమైనటువంటి యొక్క కృష్ణునికి మనం శరణాగతి పొందాలని ఆయన చెప్తాడు. సో దాన్ని ప్రభుపాల వారు ఎన్నోసార్లు కోట్ చేసి దాన్ని ఖండిస్తూ ఉంటారు. తర్వాత శ్లోకం, ఇంద్రియములను శోషింప చేయనటువంటి ఈ శోకమును తొలగించుకున్న మార్గం నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహిత మనకు రాజ్యమును దరిద్రిపై సాధించిన ఈ శోకము నేను తొలగింపజాలను. ధర్మమునకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానంపై ఆధారపడినటువంటి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించున్నాడు. సో అర్జునుడు ఇక్కడ మనోకల్పన చేయి వాదించట్లేదు. మనం కొన్నిసార్లు గురువు దగ్గరికి వెళ్ళేసి మనం మనోకల్పనతో వాదిస్తుంటాం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అర్జునుడు ధర్మశాస్త్రములకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతములనే ఆయన ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక ఆచార్యుడైన శ్రీకృష్ణ భగవాన్ సహాయం లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరింపజాలన్నట్లు తెలుసుకొనిచున్నాడు. మనం ధర్మశాస్త్రాలను తెలిసి ఉండొచ్చు, నీతిశాస్త్రాలను తెలిసి ఉండొచ్చు, అయినా సరే ఆధ్యాత్మిక ఆచార్యం యొక్క ఆదర్శం లేకుండా వాటిని అనుసరించడం చాలా కష్టం. తన జీవన మనుగడను వృధా చేయించినట్టు క్లిష్ట సమస్యను తొలగించుకున్నటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని ఇతడు గ్రహించగలిగాను. సో చివరికి అర్జునుడు అర్థం చేసుకున్నాడు, ఇక జీవన సమస్య మనం దాటాలంటే ఈ నామమాత్ర జ్ఞానము నిరుపయోగం. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాన్ వంటి ఆచార్యుని సహాయం లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకున్నందుకు అతనికి అసాధ్యముగా కనిపించున్నది. సాగరంలాగా సముద్రం దాటాలంటే చాలా కష్టం. కేవలం పాండిత్యము ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యల పరిష్కారంకు ఉపయోగకరం కాజాలవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారంకు తోడ్పడగలడు. కనుక సారాంశం ఏమనగా, 100 రూపాయలు కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడే ప్రామాణిక ఆచార్యుడు కాగలడు. ఎవరు మన యొక్క సంసార సాగరం నుంచి బయటపడలేరు, కేవలం పూర్తిగా కృష్ణ చైతన్య ఉండే 100 రూపాయలు వాళ్ళు మాత్రమే మనను దాటించగలుగుతారు ఈ యొక్క సాగరాన్ని. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరించగలడు. సాంఘిక స్థితిలో ఎట్టి సంబంధం లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానం నిష్ణాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక ఆచార్యుని శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభును తెలుసుకుని ఉండెను. కిబ విప్రకిబన్యాసి శూద్రకేననాయ్ ఏ కృష్ణ తత్వవేత్త సే గురువోయ్. ఒక వ్యక్తి వేద విజ్ఞానమునందు విద్వాంసుడైనను, అంటే కిబ విప్ర కిబన్యాసి విప్రుడైనను, అంటే ఈయన కుటుంబం నందు జన్మించిన వాడైనను, సన్యాసంను స్వీకరించేవాడైనను,
కృష్ణ విజ్ఞానమున నిష్ణాతుడైనప్పుడే మాత్రమే పరిపూర్ణుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కాకుండా ఎవరును ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. వైదిక గ్రంథమునందు కూడా ఈ విషయం ఇట్లు చెప్పబడి ఉన్నది. సో ఈ యొక్క భాష్యాలన్నీ కూడా చాలా ముఖ్యం. 7, 8, 9, 10 ఈ భాష్యాల నుంచి మీకు పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు మీరు. జస్ట్ నేను చదువుకుంటూ వెళ్తాను అంతే. షట్కర్మ విపునో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవ గురుర్న సద్ వైష్ణవ స్వపచో గురు. వేద విజ్ఞానం నందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ణాతుడు కానిచో లేదా వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడగుటకు అరుడు కాజాలడు. కానీ ఎవరైనను ఈనకులమునందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. శ్రీల అద్వైతాచార్య ఆయన శ్రాద్ధాశ్రమనికి హరిదాస్ ఠాకూర్ని పిలుస్తారనమాట. హరిదాస్ ఠాకూర్ చెప్తారు, నేను బ్రాహ్మణ్ణి కాదు, నేను మ్లేచ్ఛలేఖ వంశంలో జన్మించినటువంటి వాడిని. సో నాకెందుకు నువ్వు ఇక్కడ ఇక ఈ విధంగా నన్ను పిలుస్తున్నావు, ఇక నేను అర్హుతం కాదని చెప్తాను. సో అప్పుడు అద్వైతాచార్య చెప్తారు, నువ్వు ఈయన కుటుంబంలో జన్మించినప్పటికీ నువ్వు ఇక కృష్ణ తత్వవేత్తవు, ఇక నామాన్ని నువ్వు ఆశ్రయం తీసుకొని నువ్వు పవిత్ర శుద్ధ భక్తుని. సో నువ్వే ఈ యొక్క అర్హతకు పాత్రుడివి. సో నువ్వు ఆధ్యాత్మిక ఆచార్యుడు అనేసి అద్వైతాచార్య కీర్తిస్తాడు. సనాతన గోస్వామి కూడా కీర్తిస్తాడు హరిదాస్ ఠాకూర్ని. నువ్వు ఆచరణ చేస్తావు, ప్రచారం చేస్తావు. సో నువ్వు ఈయన కులంలో జన్మించినప్పటికీ నువ్వు ప్రామాణికమైనటువంటి గురువు. అందుకే చైతన్య మహాప్రభు నామాచార్య అని ఆయనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ జన్మలో జన్మతో పుట్టడం అనేది ముఖ్యం కాదని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకం. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులంటే భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టడం ద్వారా లేదా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడం ద్వారా తొలగింపబడవు. ఇప్పుడు అందరూ అదే జరుగుతూ ఉంది. ఆధునిక కాలంలో ధనాన్ని కూడబెట్టడం వాళ్ళ జీవిత లక్ష్యంగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల చావు, పుట్టుక, ముసలితనం, రోగం నుంచి బయటపడలేదు. ప్రపంచనందలి పలి ప్రాంతంలో సమస్త జీవిత జీవన సౌకర్యాలతో కూడి ఆర్థికంగా విశేష అభివృద్ధి పొందినట్టు దేశంలో ఎన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశాలు ఇంకెన్నో ఎన్నో గలవు. అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకు అన్వేషించున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుడు లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలరు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానంతో కూడి ఉన్నట్టివి. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వారిని అవగతం చేసుకున్నప్పుడే అట్టి ఆనందం ప్రాప్తించగలరు. సో ప్రభుపాల వారు ప్రపంచానికి అందరికీ కూడా ఇక జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి తప్పించి నిజమైనటువంటి ఆనందం పొందేటువంటి అవకాశాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ వివరిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి మరియు భౌతిక సుఖములు అన్నవి మానవుని సాంసారిక, సాంఘిక, రాజకీయ, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభమును నివారింపగలిగినచో దరిద్రిపై శత్రురాహిత్యమును అయిన రాజ్యమును కానీ లేదా దేవతల స్వర్గలోకాధిపత్యమును కానీ తన శోకమును తొలగింపజాలమని అర్జునుడు చెప్పి ఉండేటివాడు కాదు. కనుకనే అతడు కృష్ణ చైతన్యను ఆశ్రయింపదలచను. అది ఏ శాంతి సామరస్యలకు సరి అయినటువంటి మార్గము. ఇది ప్రపంచ నాయకులందరికీ, ఐక్యరాజ్య సమితి వారందరికీ ఈ యొక్క సూత్రం, ఈ యొక్క భగవద్గీతను వాళ్ళు చదివితే ఇది అర్థమవుతుంది. ఆర్థిక అభివృద్ధి లేక ప్రపంచాధిపత్యం అన్నవి ప్రకృతి సంక్షోభం వచ్చే ఏ క్షణమునందరూ నాశనం చేయబడవచ్చును. జరుగుతూ ఉంది. ప్రస్తుతం చంద్రలోకమును మానవుడు చేరుకోరినట్లుగా ఉన్నత లోకం చేరే యత్నం కూడా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టవచ్చును. జరిగింది. భగవద్గీత నందు కూడా క్షీణే పుణ్యమర్త్య లోకం విశంతి, పుణ్యకర్మల ఫలితం క్షీణించినంతనే జీవితం నందలి ఆనంద శిఖరం నుండి అతీన స్థితికి జీవుడు పతనం చెందును. అవి అని చెప్పి ఈ విషయం సమర్థించుచున్నది. అట్లు ప్రపంచ నందలి పరువు రాజకీయ నేతలు పతనం చెందుచున్నారు. అట్టి పతనలు మరియు మరింత అధిక శోకమును కారణంలో వచ్చున్నవి. కనుక ఆ దుఃఖములను పూర్తిగా తొలగించుకుని దలిచినచు అర్జున్ వల్ల మనం కూడా శ్రీకృష్ణుని ఆశ్రయించవలను. కనుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయంగా పరిష్కరించమని శ్రీకృష్ణుడు అర్థించాడు. అది కృష్ణ చైతన్య మార్గం. కృష్ణ చైతన్య మార్గం ఏమంటే ఇక్కడ ప్రభుపాల వారు అర్థాన్ని ఇస్తున్నారు. సో మన దుఃఖాన్ని తొలగించుకోవాలంటే మనం కృష్ణుని ఆశ్రయించుకోవాలి. ఎవరికి దుఃఖాలను తొలగించుకోవాలని కోరిక ఉంది? ఎవరికి లేదు. అసలు వాళ్ళు దుఃఖం ఉందనుకుంటే కదా వాళ్ళ జీవితంలో. సో అట్లాంటి దిగజారినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. వైదిక సంస్కృతిలో అందరికి అర్థమవుతుంది, మనం దుఃఖంలో ఉన్నాం, దీనిలోంచి బయటికి రావాలా, దానికి ఆధ్యాత్మిక జీవితం అవసరం అనేసి కనీసం వాళ్ళకు ఆ యొక్క జ్ఞానమైనా ఉంది. కానీ ఇప్పుడు ప్రజలకు దుఃఖమేమిటి, సుఖమేమిటి వాళ్ళకి తెలియదు. సుఖాన్ని దుఃఖంగా భావిస్తున్నారు, దుఃఖాన్ని సుఖంగా భావి, సుఖ దుఃఖాలతో వాళ్ళకి పని లేదు.
వాళ్ళకు. ఎందుకంటే జంతువుకి ఏం అర్థం కాదు, ఏంటి దుఃఖం, ఏంటి సుఖం, ఏంటి పుణ్యం, ఏంటి పాపం, ఏది ధర్మం, ఏది అధర్మం. జంతువుల కంటే హీనమైనటువంటి నాగరికత ఉందన్నమాట. జంతువులకు కనీసం అర్థమవుతుంది కొన్నిసార్లు. కుక్కలు మైథునం ఎప్పుడు కూడా అనుభవించవు, దాని ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ప్రజలకు అట్లాంటిది కాలం లేకుండా తయారైపోయింది. సో అంటే జంతువుల కంటే, కుక్కల కంటే హీనంగా ఈ యొక్క నాగరికత తయారైంది. సో అందుకనే ఈ యొక్క ప్రపంచానికి చాలా చాలా ముఖ్యం అందరూ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాల. అప్పుడే ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి ప్రపంచం బయటపడుతుంది, శాంతి భద్రతలు అనేవి ఏర్పడతాయి. ఇది భగవద్గీత యొక్క ఉపదేశం. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధంగా పలికి శ్రీకృష్ణుడితో, గోవింద నేను యుద్ధమును చేయను అని తెలిపి మౌనమును వహించెను. అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనం చేపట్టి ఉన్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కానీ సంజయుడు అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సమర్థుడని తెలిపి అతన్ని తిరిగి నిరాశపరిచాను. బంధు ప్రీతి కారణమనే అర్జునుడు తాత్కాలికంగా అజ్ఞానంతో శోకను గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణుడికి శిష్యుడను చరణం పొందను. కుటుంబ బంధువుల వల్ల ఏర్పడిన శోకం నుండి అతడు వెంటనే విడిపడి శ్రీకృష్ణ చైతన్య చైతన్యం లేక ఆధ్యాత్మిక పూర్తి యొక్క పరిపూర్ణ జ్ఞానం చేత జ్ఞాన ప్రకాశం పొంది తప్పక యుద్ధము చేయనది సూచించినది. అర్జునుడు కృష్ణుడి నుండి జ్ఞాన ప్రకాశం పొంది చివరి వరకు యుద్ధమును చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషం నిరాశగా మారవచ్చును. ధృతరాష్ట్రుని సంతోషం కలిగింది. కానీ ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, ఓ నువ్వు తప్పుగా సంతోషిస్తున్నావు. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు అర్జున్ యొక్క ఈ క్లిష్టత పరిస్థితిని తొందరగా ఆయన బయటికి తీసుకుని వస్తాడు. అదే జరిగింది. కృష్ణుడు ఒక అరగంటలో ఆయన అర్జున్ యొక్క మోహాన్ని పోగొట్టేశాడు. అరగంట సేపు మాట్లాడాడు. మనం గంటలు గంటలు మాట్లాడవచ్చు, రోజు రోజు మాట్లాడవచ్చు, సంవత్సరాలు మాట్లాడవచ్చు, మన మోహం తగ్గదు, వాళ్ళ మోహం తగ్గదు. సో అది కృష్ణుడి యొక్క పవర్. ఓ భరతవంశీయుడ, ఆ సమయంలో నవ్వుచ్చు శ్రీకృష్ణుడు ఇరుసేనలను మా దుఃఖమగ్గురిన అర్జునుతో ఇట్లనను. సో కృష్ణుడు మాట్లాడతాడు 11వ శ్లోకం నుంచి. ఇప్పుడు ఇక సాంఖ్యయోగం ప్రారంభమవుతుంది, ఇక బోధన. కృష్ణుడు ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క పాత్రను వహించి అర్జున్ని శిష్యునిగా స్వీకరించి ఇక్కడ జ్ఞానబోధను కావిస్తున్నారు. ఋషికేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుచుండెను. మిత్రులు వారిరువురును సమాన స్థితి ఎందుండు, కానీ వారిలో ఒకరు స్వచ్ఛందంగా మరొకరికి శిష్యుడయ్యను. మిత్రుడు శిష్యునిగా మరగోరినందున కృష్ణుడు నవ్వుచుండెను. సో ఇప్పటిదాకా మిత్రుడిగానే ఉన్నాడు, ఏమైంది సడన్గా అర్జునుడికి? సర్వేశ్వరునిగా అతడు సదా తన ఉన్నత స్థానం నందే నిలిచి ఉండెను. ఆయనను తన భక్తుడు కోరినట్లుగా మిత్రుడుగా కానీ పుత్రునిగా కానీ ప్రియునిగా కానీ వర్తించడు భగవానుడు అంగీకరించాను. ఎప్పుడైనా ఉన్నత స్థానంలో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే అర్జును యొక్క సఖ్యరసంలో ఉన్నాడు అర్జునుడు. సో అందువల్ల ఆయన మిత్రునిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ఆయన యొక్క స్థానం అత్యున్నతమైనటువంటి. కనుకనే భక్తుడు తన గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానం స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యంతో సంభాషించాను. సర్వులకు లాభం కలుగునట్లుగా ఆ గురు శిష్యుని నడువ సంభాషణ ఇరుసేనల సమక్షమున బహిరంగంగా జరిగినట్లు తెలియచున్నది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి కానీ సంగమనకు కానీ జాతికి కానీ సంబంధించిన కాకుండా మానవులందరి కొరకు నిర్దేశించబడినది. ఇది హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, జైనులకు, బుద్ధులకు, పార్శులకు, ఇంకేవో రకరకాలైన మతాలు ఉండవు, జూడులకు, అట్లాంటి కోసంగా అందరికీ, అట్లాంటి వరకు అందరికీ అవసరం, ప్రతి జీవికి అవసరం. ఈ యొక్క మానవ జన్మ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ అవసరం. జంతువులు చదివితే కూడా ఉద్ధరించబడతాయి, కానీ జంతువులకు ఆ యొక్క జ్ఞానం పొందేటువంటి వాడికి అంత బుద్ధి లేదు. శత్రుమిత్రులందరూ సమానంగా దాన్ని వినుటకు అర్హులై ఉన్నారు. అందరికీ ఈ యొక్క అర్హత ఉంది. ఎందుకంటే కృష్ణుడి యొక్క కృప ద్వారా అందరికీ ఈ యొక్క భగవద్గీత అర్థం చేసుకొని ఈ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే.